తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రెండో జూ పార్క్ ఏర్పాటు కానుంది. దీనికి వరంగల్ వేదిక కాబోతుంది. హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ తరహాలో వరంగల్ వన విజ్ఞాన కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని అటవీశాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అది మొట్టమొదటిగా మినీ జూగా రికగ్నైజ్ చేయడం జరిగింది. తర్వాత ఈ మధ్య సిజేడిఏ వాళ్ళ ఎవల్యూషన్ ద్వారా దాన్ని అప్గ్రేడ్ చేసి స్మాల్ జూ కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఈ జూ అనేది మనకు తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ తర్వాత ఉన్నటువంటి ఏకైక అతిపెద్ద జూ. దీన్ని ఇంకా అన్ని రంగాలు అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా మాకు సహాయ సహకారాలు అందిస్తూ దీన్ని అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో ఉండడం జరిగింది. హనుమకొండ హంటర్ రోడ్డులో వన విజ్ఞాన కేంద్రం 48 ఎకరాల్లో విస్తరించి ఉంది. అందులో ప్రస్తుతం 366 రకాల జంతువులు పక్షులు ఉన్నాయి. దీన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే క్రమంలో మరింత స్థల సేకరణపై అధికారులు దృష్టి సారించారు. గతంలో సాంబార్ జింక, దుప్పులు, ఎలుగుబంట్లతో ప్రత్యేకంగా పార్కులు ఏర్పాటు చేశారు. కొండగొర్రెలు, ఎలుగుబంటి, నెమళ్లు, రామచిలుకలు, పావురాలు, నిప్పుకోళ్లకు మాత్రమే ఎన్క్లోజర్లు ఉన్నాయి. మినీ జూ పార్క్ గా తీర్చిదిద్దే క్రమంలో మొసళ్లు, నక్షత్ర తాబేళ్లు, సాలీడు, నిప్పుకోళ్లు, చౌసింగ, నక్కలు వంటి కొత్త జీవులు జూలో చేర్చారు. కొత్త కొత్త పక్షుల కోసం ఎన్క్లోజర్స్ నిర్మాణం చేపడుతున్నారు. జూలోకి కొత్తగా హంసలు, కృష్ణజింకలు, నీల్గాయలకు సంబంధించిన జంతువులు ఇక్కడికి రానున్నట్టు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. జూలోని బటర్ఫ్లై, ఆస్ట్రిచ్ జాతులకు చెందిన పక్షులు స్పెషల్ అట్రాక్షన్ గా కనపడుతున్నాయి. వినోదం, విజ్ఞానంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనడంతో సందర్శకుల సంఖ్య పెరిగిందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 366 రకాలైనటువంటి బర్డ్స్ మరియు జంతువులు ఉన్నాయి ఇక్కడ. ఇంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా మనకు వన విజ్ఞాన కేంద్రంలో ఈ బటర్ఫ్లై పార్కు మరియు ఆస్ట్రిచ్ అనే స్పెషల్ అట్రాక్షన్ ఈ జూలో. ఈ మధ్య 2-3 రోజుల క్రితం మనకు సందర్శకుల కొరకు బ్లాక్ స్వాన్ అండ్ వైట్ స్వాన్ కూడా ఒక పేర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ మూడు కూడా స్పెషల్ అట్రాక్షన్. ఇక్కడ వరంగల్ లో ఉన్న ఏకైక జూ పార్క్ లో ఇక మీదట పులులు, సింహాలను చూడబోతున్నారు సందర్శకులు. వాటికి తోడు మరిన్ని కొత్త జంతువులు, పక్షులు జూలో ఆహ్లాదాన్ని నింపనున్నాయి.